సింగిల్ హ్యాండే పవన్ కళ్యాణ్ వస్తాడు, కంపల్సరీ వస్తాడు అనేసి నమ్మకం. ఇప్పుడు అధికార పక్షం ఉంది కదా, అంటే అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎందుకు రాలేదంటారు? అధికార పక్షం ఎందుకు రాలేదంటే లేవు, కట్టగా చేయలే, పనులు చేయలేదు. మేము చాలా పథకాలు పెట్టాము, ప్రజలు పేద ప్రజలకు ఇస్తున్నాం అంటారు. ప్రజలు ఏమీ చెప్పలేదు కదా, చేశారనేసి ఎవరు చెప్పలేదు కదా. నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ ఎవరు వస్తారని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, ఆల్రెడీ ఉండేవాళ్ళు కానీ ఎవరు చేయలేదు, పెద్దగా చెప్పిన పనులు పెద్దగా చేయలేదు. అది విషయం. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ ఉంది కానీ పర్వాలా, పెద్దగా అనిపించలే, మీడియంగానే ఉంది, పెద్దగా ఇలా అప్పటికన్నా కొంచెం పర్వాలేదు. కానీ ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి నార్మలే కదా. ఇప్పుడు వాళ్ళు కర్మలు లేకపోతే వాళ్ళు మామూలుగా పరిస్థితి వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఉంది కాబట్టి అది జరుగుతూ ఉంది. పవన్ వస్తే బాగుంటుంది సార్? పవన్ వస్తాడు అనేసి కన్ఫర్మ్గా వస్తాడు. జగన్ వచ్చే జగన్ ఎలా ఉంది? జగన్ పాలన బాగుంది. జగన్ పథకాలు అందరికి అందుతున్నాయా? మీటింగ్ బాగుంది. జగన్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారా? మేము తెలుగుదేశం, తెలుగుదేశంతో గెలవాలంటాం. కానీ వైఎస్ఆరే గెలుస్తాడు. వాళ్ళు డబ్బు ఇస్తారండి, 1000 రూపాయలు పోయిన చూడే ఎమ్మెల్యేకి 1000 రూపాయలు ఓటుకి ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు అంతే ఇస్తారు. వాళ్ళు ఇవ్వగలరు, వాళ్ళ చేత డబ్బు ఉంది, మా చేత ఏడ ఉంది. తెలుగుదేశం చేత మేము తెలుగుదేశం సీనియర్ లీడరు, ఏం లాభం? మాకు ఛాన్స్ లేదు, ఊరికే మేము అర్చుకోవాల్సిందే. కావాలంటే తిరుపతిలో ఒక మాదిరి ఉండొచ్చు అంతేగాని, ఇక్కడంతా వేస్ట్దా. ఇప్పుడు పనబాగ లక్ష్మి గారు నిలబడుతున్నారు, మరి ఆమె గెలిచే అవకాశం ఉందా? ఏ పరిస్థితుల్లో గెలవదు. ఒక వాళ్ళు తప్ప, వైఎస్ఆర్ తప్ప ఇంకెవరు గెలవరు. వాళ్ళు పెట్టే పథకాలు పేదలకు అందుతున్నాయా? మరి కరెక్ట్గా అందుతుంది, అది మాత్రం చెప్పాలి. ఎదురు పార్టీ అయినా ఒక తమిళ అనాథారు చెప్తుడు, మాట్రాన్ తోట మళ్ళీ మనకు మన్నాడు, మన తోటలో మళ్ళీ పూలే కాదు, ఎదురు తోటలో మళ్ళీ పూలకు కూడా వాసన ఉంటుంది అంటాడు. ఆ మాదిరిగా పెన్షన్ వచ్చి 2250 రూపాయలు 1వ తేదీ కరెక్ట్గా పడిపోతూ ఉంది. వేరే ఎవరు ఇస్తాం? మా వాడి లేదు కదా, ఆ రోజు ఆయన హైదరాబాద్ నుంచి దిగడు. మేమేం చేసేది? ఇక్కడ రాజకీయ మెడ జరుగుతుంది మాకు. మేము అల్లాడుతూ ఉంటాం, కానీ వేరే పార్టీకి పోము కాబట్టి తెలుగుదేశంలోనే నెట్టుకొని పోతూ ఉంటాం. చాలా చక్కగా పని జరుగుతూ ఉంది. వాళ్ళు పాపం ఇన్నోసెంట్లు పోయి అడిగితే కూడా జవాబు చెప్తూ ఉంటారు. బాగా జరుగుతూ ఉంది. అది వరకు ఒకటి అడ్మినిస్ట్రేషన్ బాగుంది, కానీ ఒకటి ఏమిటంటే ఈ రోడ్లు ఇవి కొంచెం చూసుకోవాలి వాళ్ళు. అది చూసుకునేదిలే, గలీజ్గా ఉంది రోడ్లు, అది కొంచెం చూసుకోవాలి వాళ్ళు. జగన్ ప్రభుత్వం రేషన్ కార్డు చాలా వరకు తొలగించారు. రేషన్ కార్డు విషయంలో బాగానే ఉంది, అది కానీ పెన్షన్ కానీ కరెక్ట్గా సూటబుల్ పర్సన్కి ఇస్తూనే ఉంటాడు కదా. రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారన్నారు. అదంతా ఏం లేదు సార్, నిండా మహారాజ్ గుండవాడికి ఒకరికి తొలగించారు అంతేగాని, వేదోడికి అవ్వడికి తొలగించలే, అదంతా తప్పు. బీజేపీ తెలంగాణలో వచ్చింది, మన స్టేట్లోనే వచ్చే అవకాశం? ఏం ఇక్కడ డిపాజిట్ కూడా రాదు వాళ్ళకి, ఊరికి అరుచుకునేదే వాళ్ళు. వస్తే మేమే వాళ్ళకి ఆపోజిట్, తెలుగుదేశమే. మరి పవన్కి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు? పవన్కి వాళ్ళంతా రాదండి, వాళ్ళు ఎప్పుడు అక్కడ ఎక్కడనో ఉంటారు. వాళ్ళని చూడడం కూడా మన వల్ల కాదే, సాధారణ కార్యకర్త పవన్ సోను కూడా మాలదు కదా, నీకెట్ట జరుగుతుంది? జరగదు. పరిపతి బాగాలే ఉంది, కొన్ని పథకాలు ఇంకా ప్రజల్లో అవగాహన ఇంకా పోలా సార్. నేను కూడా ఒక కార్యకర్తనే, వైఎస్ఆర్ కార్యకర్త నేను కూడా. ఇంకా నాకు ఇంతవరకు అమ్మ ఒడి పడలా. అమ్మ ఒడి పోయే స్కూల్లో అడిగితే ఏమంటారు అంటే 5000 రూపాయలు కట్టండి, అటెండెన్స్ ఛార్జెస్ కట్టితే మేము అప్లై చేస్తామంటారు. లాస్ట్ ఇయర్ పనిలో తీసుకు అప్లై చేస్తే అదే పరిస్థితి ఉండదు మాకు. మళ్ళీ 5000 కట్టండి అంటున్నారు స్కూల్లో. మీరు ఎక్కడ సన్ రైజ్ స్కూల్ ఒకటి ఉంది, ఇప్పుడు పొందుతూరు పడలేదు కదా బా, ఈ సూర్యుని పాప కనబడుతుంది, అడ్మిట్ చేయండి, 5000 కట్టే మీ అటెండెన్స్ రిజిస్టర్ ఇస్తాము, అప్పుడు మీకు పడుతుంది అనేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. వేరే కారణాలు డబ్బులు కట్టితేనే చేస్తామంటారా? డబ్బులు కట్టి అటెండెన్స్ 5000 కట్టాలి, అటెండెన్స్ ఫీజు కట్టాక మేము ఇస్తామంటారు వాళ్ళు. మీ ఇప్పుడు మీ ఆడపరిచేది స్కూల్కే పోలేదు, అటెండెన్స్ ఫీజు ఎట్ కట్టేది మేము? స్కూల్లో వార్మ కట్టలేదు, అది అడుగుతున్నారు వాళ్ళు. మేమే చాలా అప్లికేషన్ పెట్టి అయిపోయింది, ఏం ప్రయోజనం లేదు. మరి ఎవరికన్నా కంప్లైంట్ చేశారా? మరి కంప్లీట్ చేసిన సచివాలయంలో కంప్లీట్ చేసిన వాళ్ళు అటెండెన్స్ ఇస్తే మీ ఇస్తాం మేడం అంటే వాళ్ళు అంటారు సచివాలయం వాళ్ళు. వీళ్ళు ఏమంటే ఆమె డిమాండ్ చేసినారు మొన్న, సరే అట్లే ఉండండి అమ్మా, ఇంక మేమేం చేస్తాం, మేము కట్టలేని పరిస్థితి, మేము మా దగ్గర ఒకటి వస్తే రాయండి. వాలంటీర్లు మా ఏరియాలో పర్వాలా, వాలంటీర్ గురించి ఏం లేదు. కానీ సచివాలయంలో సరే వర్క్లో అవటం లేదు. ఏదైనా కూడా జగన్ ఏం చెప్పాడు, అన్ని సచివాలయంలో జరగాలంటాడే కానీ మా డిపార్ట్మెంట్కి పోవాల్సి వస్తుంది.
పంచాయతీ అప్రూవల్ కావాలన్నా పంచాయతీ అధికారి పోవాలా ఇన్విటేషన్ అప్రూవల్ కావాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోవాల్సిందే కానీ అక్కడేం జరగడం లేదు వాళ్ళు రికార్డు అంపించినామంటారే కానీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడుకోవాల్సిందే ఇక్కడ రాజకీయం అట్లా ఉంది ఆయన ఆయన తప్పేం లేదు ఆయన పుణ్యాత్ర ఆయన ఇస్తాడు ఆయన చేస్తాడు అన్ని సకరంగా చేస్తుంది ఇక్కడ నాయకులు ఏం చేస్తాడు ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అయిపోయింది ఎమ్మెల్యే అంతే వస్తాడు పోతాడు ఎవరు పిలిచినా వస్తాడు ఎవరు పోతాడు ఆయన పథకాలు ఆయన చేసుకుంటా ఉన్నాడు జగన్ చేసి ఇది చెప్తా ఉన్నాడు అమలు అవ్వాలి కదా 20% 70% అమలు అవుతాయి 70% 30% ఉండవు సిపి చేసేది చేస్తానే ఉండదు మేము మాత్రం టీడీపీ మరి ఇప్పుడు జగన్ అయితే చాలా పథకాలు పెట్టారంటున్నారు మరి పెట్టినారు పథకాలు మంచిదే అందుతున్నాయా అంతా ఉండదు పేదవాళ్ళకి ఏమో అంతా ఉండదు వాలంటీర్లు ఎలా చేస్తున్నారు మరి వాలంటీర్లు పానకరాలకి ఆ ఛాన్స్ లేదు ఓట్లు చేరుస్తాడు అంటే ఓట్లు చేయవచ్చు బీజేపీతో కలుసుకుని అభిమాన సంఘాలు ఓట్లు చేయవచ్చు జగన్ పార్టీ మళ్ళీ అదే రూలింగ్కి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు చేసే పథకాలన్నీ చేరి బాగానే చేస్తున్నాడు కాబట్టి ఈసారి జగనే వస్తుంది అప్పటికి ఇప్పటికి ఎంతో మేలు అదంతా ఏం లేదు ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు పాపం అదంతా పర్వాలే దాని వల్ల నేను చెప్పేది ఈసారి జగనే వస్తుంది రేషన్ కార్డులు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చాలా లేపేస్తున్నారు అవును లేపేస్తున్నారు అన్యాయంగా తీస్తున్నారు నిజమేనా అది ఎందుకంటే ఇప్పుడు ఉండేవాడు ఉంటాడు లేనివాడు ఉంటాడు మధ్యలో దీంట్లో మధ్యలో మనసుల్లో ఉండేవాడు అవస్థ పడుతున్నారు అది రూలింగ్లో ఉండాలి కాబట్టి ఈసారి ఆ జగనే వస్తారు ఆయన చేసే పథకాలకైనా వేస్తారు ఓట్లు బీజేపీ తెలంగాణలో వచ్చింది బాగానే ఛాన్సే లేదు బీజేపీ రాదు ఈసారి వాడు ఏమీ లేదు రాదు అదంతా మనం తప్పుగా చెప్పుకోకూడదు రాదు అదంతా ఎందుకంటే ఆయన ఏం చేసింది లేదు వాళ్ళన్నీ చేసి ఉంటే కదా వాడు చేయబోతాడు దానివల్ల ఏం రాదు ప్రతి ఒక్క మంచికి జరుగుతుండేది ఏ పథకాలు బాగున్నాయి ఏ జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగుండేది రాజకీయం కూడా బాగానే చేస్తున్నాడు మంచిగానే చేస్తున్నాడు ప్రజలకు కానీ రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ అందునే సల్లాసరిగా ఏది ఏ పార్టీ టీడీపీ పార్టీలో వచ్చి వాళ్ళు వాళ్ళ మంచిగా చూస్తున్నారా కానీ ఈయన వచ్చి ఆమె చూడలే అన్నీ సమానంగా చేస్తున్నాడు వాలంటీర్ పెట్టింది కూడా వాలంటీర్లు కూడా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు ఒకటే అయితే 3 గంటలకి కూడా ఈ విడపించిన ఇచ్చేది 3 గంటలకు వేస్తుంటుంది డబ్బు అమెరికా బాగానే చేస్తుండదు ఇంటికి తెచ్చి కరెక్ట్గా 3 గంటలకు లేచేస్తుండారా బాగానే ఉంటుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చాలా రేషన్ కార్డులు అన్యాయంగా తీసేసిందని చెప్పి టీడీపీ అంటుంది వాళ్ళు చెప్పుకుంటారా వాళ్ళు 9 సంవత్సరం ఉన్నారు ఏమి పెట్టినారా అదంతా ఏమి బాధల ఏమి ఇబ్బందిలా అన్ని బాగానే జరుగుతుండేది 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తే ఇంకా మంచి పని అయిపోతుంది అది ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఈడ బీజేపీ అంతా అంత పెద్దగా రాదు కదా ఐ కాంగ్రెస్సే పోయిందంటే బీజేపీ ఆడ వస్తుంది అదంతా ఛాన్స్ ఎలా వాళ్ళు వాళ్ళు కొట్టుకోవాల్సిందే డబ్బు తినాల్సిందే ఆశకి వాళ్ళంతా రావచ్చు కానీ పదవి నిలిచే బాధ్యత వాళ్ళకి ఎవరికిలా ఇప్పుడు రాజధాని పరంగా చూస్తే చంద్రబాబు ఏమో అమరావతి అంటున్నారు జగన్ ఏమో 3 చోట్ల పెట్టాలంటారు మరి ఎలా అయితే అది అసెంబ్లీ కూడా ఓకే అయిపోయింది కదా ఇంకా చంద్రబాబు నాయుడు చెప్పి మాత్రం ఏం చేస్తారు ఏం చేద్దాని కాదు 3 చోట్ల అయితేనే మంచిదా 3 చోట్ల ఆయన చెప్పింది చెప్పిందే ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పింది ఇంకా ఏది ఎవరు ఏం మార్చిదానికి కూడా అవ్వదు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ప్రజలకు రైతులకు నీళ్ళు లేకుండా అవసరాలు పడుతున్నారు ఇప్పుడు 20 గంటల సేపు నీళ్లు పోతుంటుంది అనే జగన్మోహన్ రెడ్డి దేముడుగా అనుకోవాల్సింది జగన్ వచ్చి 18 నెలలు అయింది చూస్తే ఎలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి గురించి ఏమి అదే వర్షాలు కూడా బాగానే ఉంటాయి ఏమి ఇబ్బందిలా రైతులకి ఏమి ప్రజలకి ఏమి ఇబ్బందిలా ఆయన్నే ఉండాల్సింది కూడా కోరుతుంటారు పగిలే కరెంట్ కట్టు నీళ్లు కడుతున్నాము మాకేం ప్రాబ్లం లేదు మాకు రావచ్చు మళ్ళీ మాకు చిన్న చిన్న వ్యాపారులకు అంతా లోన్లు ఇస్తున్నాడు టైలర్ షాపులకు లోన్లు ఇచ్చాడు ఇప్పుడు మంగళ షాప్ వాళ్ళకి లోన్లు ఇచ్చాడు 10 వేలు 10 వేలు ఆటో వాళ్ళు 10 వేలు ఇచ్చాడు బాగానే చేస్తుండే మాకు ప్రాబ్లం మాకు కరెంట్ కట్టలేదు ఏదో మేము చిన్న వ్యాపారాలు చేసుకుని బాగున్నాం మాకేం ఇబ్బంది అంతా డైరెక్ట్గా వచ్చి చేరుతుంది డైరెక్ట్గా మన ఖాతాలో వచ్చి పడుతుంది మనం పెట్టుకుంటే మన ఖాతాలో వచ్చి పడుతున్నది ఏం ఇబ్బంది వాలంటీర్ వ్యవస్థ పెట్టడం బాగా బెస్ట్ క్లాస్ ఉన్నది
చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. వచ్చారు ఇక్కడ కరోనా కాడ వచ్చి ఓలే వచ్చి ఇంటింటికాడ వచ్చి చూసుకుంటే ఓలే చెక్ చేసుకొని పోతున్నారు. ఏం ప్రాబ్లం లేదు చేస్తున్నారు, ఓళ్ళకి తెలుసుకుంటారు మీకు ఏముండదు ఎట్ట చేస్తున్నారు అంత కరెక్ట్గా చేస్తున్నారు. ఏ ప్రాబ్లం టీడీపీకి ఛాన్స్ లే, ఇంకా ఇంకా టీడీపీ అనేది ఛాన్స్ లే, ఇంకా అడ్రస్ ఉండదు కన్ఫర్మ్. బీజేపీ తెలంగాణ వచ్చింది కొంచెం కష్టం. ఇంకా ఇప్పుడు ఈ రైతుల గురించి కానీ చేస్తుంటే ఇప్పుడు అక్కడ ఢిల్లీలో జరుగుతుంది పోరాటం జరుగుతుంది కదా, దానికన్నా కొంచెం ఎత్తుకోవాలంటే కొంచెం ఇంకా కొంచెం బాగా ఇది చేస్తుంది.